హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. నా ప్రీవియస్ వీడియోస్లో మేము లియోనియా రిసార్ట్స్కి వెళ్ళి స్టే చేసామని చెప్పాను కదండి. అక్కడ స్టే చేయడమే కాకుండా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి రావడానికి కూడా ఒక టికెట్ ఉంటుంది. అందులో మనకి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ ఉంటుందండి. గేమ్కి కావాలి అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ ఇట్లా ఇవి కావాలి అన్నా కానీ మనం 500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ చేసి వాళ్ళ దగ్గర మన ఐడి ప్రూఫ్ ఏదైనా వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకి కాయిన్స్ ఇస్తారు. మనము మళ్ళీ అవి రిటర్న్ చేసిన తర్వాత మన ఐడి ప్రూఫ్తో పాటు 30 or 40 రూపీస్ కట్ చేసుకొని మన అమౌంట్ మనకి రిటర్న్ చేస్తారండి. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ ఉందండి. పూల్లో 2 రెయిన్ డాన్స్ పోడియమ్స్ కూడా ఉన్నాయి. అందులో నుండి వాటర్ రెయిన్ పడినట్టు షవర్ అవుతూ ఉంటాయి అండ్ మనకి మంచి మ్యూజిక్ ప్లే చేస్తారు. ఇంకా పూల్లో మనం ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోవచ్చు అండి. బట్ నైలాన్ వేర్ ఇస్ ద మస్ట్. మనకు అక్కడ సేల్కి కూడా ఉంటాయి నైలాన్ వేర్, మనం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళకపోయినా కానీ. ప్రైస్ వచ్చేసి లేడీస్ డ్రెస్ 400 ఉందండి. జెంట్స్ది టీషర్ట్ అండ్ షార్ట్స్ దేనికి అది సపరేట్గా ఈచ్ 250 అట్లా ఉంది. అండ్ మనకి టవల్స్ కూడా వాళ్ళు ఇస్తారండి. సెక్యూరిటీ డిపాజిట్ కొంత అమౌంట్ తీసుకొని టవల్స్ ఇస్తారు. అండ్ మనము ఏమన్నా తీసుకెళ్ళినవి బిలాంగింగ్స్ పెట్టుకోవాలంటే లాకర్ కీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారండి. అవుట్డోర్ గేమ్స్లో టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్, బాక్స్ క్రికెట్ ఉన్నాయండి. అండ్ అక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 1250 ప్లస్ ట్యాక్సెస్. మనకి ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ విత్ టీ ఆర్ కాఫీ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ దీనికి 250 మీటర్స్ దూరంలో డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్ ఉంటుంది. అడ్వెంచరల్ రైడ్స్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు దానికి వెళ్ళొచ్చు. దానికి సపరేట్ టికెట్ అండి. మనకి ఈ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ రూమ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. బట్ అడ్వెంచర్ పార్క్కి మాత్రం ఎవరైనా సరే మనీ తీసుకునే వెళ్ళాలండి. టికెట్స్ మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళడానికి ఫ్యామిలీగా అయినా ఫ్రెండ్స్తో కలిసి వచ్చినా కానీ ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. అంత బాగుంటుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే డే అవుటింగ్కి అయితే ఓకే, కానీ అక్కడ స్టే చేసే అంత వర్త్ అయితే లేదనిపించింది. నేను ఈ మాట ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే వీడియో లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుందండి అది నేను ఎందుకు అక్కడ వర్త్ కాదు అని చెప్తున్నాను అనేది. అండ్ ఇక్కడ గార్డెన్ ఉంది. గార్డెన్లో జస్ట్ మనం అలాగా తిరగడానికి అంతే. ఈవినింగ్ 4:30 or 5:30 వెళ్ళాం మేము. సో వాటరింగ్ చేస్తున్నారు డైలీ, ఆ టైంలో మొక్కలకి నీళ్ళు పెడతారంట వాళ్ళు. ఇది వచ్చేసి మా రూమ్ పక్కనున్న రెస్టారెంట్ అండి. ఇక్కడ ఇటాలియన్ ఫుడ్ దొరుకుతుంది అండ్ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినడానికి మనకి వాటర్ మధ్యలో కూడా టేబుల్ అండ్ చైర్ వేశారు. పక్కనే మనకి స్పా ఉంటుంది. మనం ముందుగానే బుక్ చేసుకోవాలి స్పాకి వెళ్ళాలి అంటే. వాటర్ని చూస్తూ తినడానికి టేబుల్ అండ్ చైర్ ఉంది అండ్ ఇది డైరెక్ట్గా వాటర్లో కూర్చొని తినడానికి కూడా ఉంది. బట్ ప్రైజెస్ అయితే టూ హై అండి. లైక్ 40 రూపీస్ కోక్ టిన్ తీసుకుంటే 94 రూపీస్ వేశారు. 94 రూపీస్ అంటే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ మేడం అనేసారు సింపుల్గా. 40 రూపీస్ దానికి ఏం ట్యాక్స్ వేస్తే 94 అవుతుందో నాకు అర్థం కాలేదండి. మరీ అంత హై కాస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ రూమ్స్ తీసుకుని ఉన్న వాళ్ళకి చిన్న పార్క్ టైప్లో ఉందండి ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ సపరేట్ టెన్నిస్ బ్యాట్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఓన్లీ అక్కడ రూమ్స్ తీసుకొని ఉండే వాళ్ళకే ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఉయ్యాలలు అట్లా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. అండ్ ఈ పార్క్ పక్కనే ఫెయిరీ వరల్డ్ అని చెప్పి, ఆర్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పి పిల్లలకి చాలా ఉన్నాయండి. బట్ ఏంటి అంటే ప్రాబ్లం వచ్చేసి ఈ ఏరియా మొత్తం మంకీస్ ఉన్నాయండి. కరెక్ట్గా నేను 4:30 టైంలో వీడియో తీయడానికి వెళ్ళాను, మంకీస్ ఫుల్గా వచ్చేసింది. నాకు భయం వేసింది. నేను తర్వాత వీడియో తీద్దామని ఫెయిరీ ల్యాండ్ సైడ్ వెళ్తే ఆ ఫెయిరీ వరల్డ్ దగ్గర కూడా అట్లానే ఉన్నాయి. ఇంకా ఈ మంకీస్ని చూసి భయం వేసి ఇక్కడ తిరగడం సేఫ్ కాదని చెప్పి మేము రూమ్లోకి వెళ్ళిపోయాము. సో రిసార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకున్నాం కానీ మేము చేయలేకపోయామండి రిసార్ట్.
అండ్ ఆ మంకీస్ కూడా చాలా భయంకరంగా ఆరుస్తున్నాయి. నాకైతే పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా దగ్గర ఇట్లా మంకీస్ ఉండడం నచ్చలేదండి, ఎందుకంటే మనకి పిల్లల సేఫ్టీయే కదా మనం ఎక్కడికి వెళ్ళినా చూసుకునేది. అవి చూడండి అసలు ఎంత భయంకరంగా పోట్లాడుతున్నాయో. అట్లీస్ట్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి కూడా వాటిని తోలలేదండి. నాకు అందుకే అక్కడ స్టేయింగ్ వర్త్ కాదనిపించింది. అండ్ ఇక్కడైతే ఫుడ్కి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి, బట్ ప్రైజెస్ కొద్దిగా హై ఉన్నాయి. డే అవుటింగ్కి అయితే వాళ్ళే మన టికెట్తో పాటు వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి పర్వాలేదు, కానీ విడిగా తీసుకోవాలంటే కాస్ట్ మాత్రం ఎక్కువే ఉందండి. బ్రేక్ఫాస్ట్ అయితే మాకు రూమ్తో పాటు కాంప్లిమెంటరీ వచ్చింది. వెరైటీస్ అవన్నీ చాలా బాగున్నాయి. అదంతా నేను సపరేట్ వీడియో చేసి పెట్టానండి, బ్రేక్ఫాస్ట్ ఏం వెరైటీస్ పెట్టారు ఎలా ఉంది అనేది. అండ్ మా రూమ్ టూర్ వీడియో కూడా చేశానండి నేను, ఆ టూ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ రిసార్ట్కి వెళ్ళాలి అనుకుంటే డే అవుటింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అక్కడ స్టే చేయడానికి అయితే నేను ఎవరికి సజెస్ట్ చేయను పర్సనల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా రిసార్ట్స్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.